హాయ్ ఫ్రెండ్స్, నేను మిషేక్ మున్నా. మనం ఈరోజు చూడబోతాం మళ్ళీ కొత్త ఐటమ్, అది కూడా చేపలే. ఇదేంటంటే పులుసు కాదు, ఫ్రై. చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చేపల ఫ్రై చేయడం జరుగుతుంది. దీనికి కావాల్సిన ఐటమ్స్ ఆయిల్, నూనె, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ధనియా పేస్ట్, కొత్తిమీర, గ్రైండ్ చేసిన కొబ్బరి, చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి బాగా ఎండబెట్టుకుని కొంచెం తుడిచి నీట్గా ఇలా చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాం. ముందుగా ఒక ముక్కుడు గిన్నె తీసుకుని ఇందులో ఆయిల్ వేసి ఆయిల్ హీట్ చేసుకోవాలన్నమాట. ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉంటుంది. కడిగిన చేప ముక్కల్ని బాగా డ్రైగా తుడిచి అందులో వాటర్ లేకుండా నీట్గా ఇలా ఫ్రెష్గా హీట్ చేసుకోవాలి. బాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా మనం ఫ్రై చేసుకున్నటువంటి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చినాక చేప ముక్కల్ని తీసి చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత చేప ముక్కల్ని ఒక సపరేట్ ప్లేట్లోకి తీసుకోవాలి. చూడండి, ఇలా గోల్డెన్ కలర్లోకి రావాలి. ఇలాగే అన్ని మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినగా ఫ్రై పీసెస్ తీసేసుకొని పక్కకు పెడుతున్నాం. ఇప్పుడు సెకండ్ ప్లాట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఆయిల్ మనం బంద్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకో బౌల్ తీసుకొని ఫ్రై ఐటమ్ ఎలా చేయాలో మీకు చూపిస్తాం. ఫ్రై ఐటమ్ కోసం చిన్న బౌల్ తీసుకొని, సారీ ఇందాక పసుపుని మర్చిపోయినాము. ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నటువంటి చేప ముక్కల్ని ఒకటొకటి ఇలా సర్దుకొని ఇందులో రుచికి తగినంత సాల్ట్, అలాగే రాయలసీమ కారం కొద్దిగా. రాయలసీమ అంటేనే కారం బాగుంటుంది, కొంచెం స్పైసీగా తింటారు. మీ రుచికి తగ్గట్టు మీరు అడ్జస్ట్ చేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, చాలా లిమిట్లో వేసుకోవాలి. ఎక్కువ వేసినట్టయితే మనకు ఎక్కువ స్మెల్ కనపడుతుంది. అలాగే ధనియా పౌడర్ కొద్దిగా, వేయించిన కొబ్బరి పొడి వేయించి మన ఫ్రిడ్జ్ మనం మిక్సీలో వేసి పెట్టుకోవాలన్నమాట. దీంట్లో కొద్దిగా ఫ్రై చేసుకున్నట్టు ఆయిల్ వేద్దాం.
పక్కన పెట్టి ఇప్పుడు పొయ్యి వెలిగించి సిమ్లో పెట్టుకొని కొద్దిగా ఆయిల్ చూసుకొని కొద్దిగా ఇప్పుడు దీన్ని తీసుకొని బాగా కరెక్ట్ పెట్టకుండా కేవలం ఇలా దీన్ని మాత్రం ఇలా మాత్రమే చేయాలి. చూడండి ఎంత కలర్ఫుల్ వచ్చిందో. ఒకసారి చూడండి ఎంత రుచికరమైన వాసన వస్తుందో, చాలా మంచి స్మెల్. చూడండి ప్రతి ముక్కకు మనకు కారం కానీ ఉప్పు కానీ ప్రతిది ఎలా ఎలా ఉందో, ఎలా నీట్గా ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇది కరకరలాడే ఫిష్ ఫ్రై. ఇది చూడండి మినిమం 5 డేస్ వరకు మనకు నిల్వ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది కొత్త రకంగా ఉంటుంది. చాలామంది చేపల్ని అన్నీ కలిపి వేశారు, అది పకోడ మోడల్ అవుతుంది. కానీ ఇది కొత్త తింపు, డిఫరెంట్ బాగుండాలనుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. చూడండి ట్రై చేయండి, ఎక్సలెంట్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, టేస్ట్ చూసాం కదా, ఇది మనకి చికెన్ పకోడా కంటే చాలా టేస్టీగా ఉంది. అందులో మీరు ఫిష్ను చూసినట్టయితే ఒక్కొక్క పీస్ చూడండి ఎంత డ్రైగా ఎంత బాగా ఉడికాయో. మనకి మొత్తం మసాలా కూడా బాగా అనుకోవడం జరిగింది. చూడండి ముక్క ఇంత కలర్ఫుల్గా ఉందో. ప్రతి చిన్న ముళ్ళు ఆయిల్లో డ్రై అయిపోతుంది అనమాట. చిన్నపిల్లలు కూడా హ్యాపీగా తినొచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. మామూలుగా అందరూ కొంచెం వెరైటీగా పౌడర్ అన్నీ కలిపి చేస్తారు, కానీ దీన్ని మనం చాలా వెరైటీగా చేసామన్నమాట. జ్యూసీగా జ్యూసీగా ఎలా ఉందో చూడండి, చాలా జ్యూసీగా ఉంది, ఎంతో జ్యూసీగా. మినిమం 5 డేస్ వరకు నిల్వ ఉంటుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మనం మామూలుగా చారు పప్పు చారు చేసుకున్నప్పుడు సైడ్ డిష్ ఎదురు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కర్నూలు రాయలసీమ రుచులు. మాకు కామెంట్లో తెలపండి మీరు ఎవరైనా ట్రై చేసింది, లేదు మీలో ఎవరైనా చేయాలనుకుంటే మాకు మెసేజ్ చేయండి. మీకు దగ్గరలో ఎటువంటి స్పెషల్స్ ఏమైనా ఉన్నా, అక్కడ ఏమన్నా కొంచెం మంచి మంచి ఐటమ్స్ ఉన్నా మా తమ్ముడికి తెలియజేస్తే మీ దగ్గరికి వచ్చి షూట్ చేసుకొని మీకు ఇంకా చాలామంది మీకు కొత్త కొత్త ఐటమ్ పరిచయం బయటకు తీసుకోవాలని చూస్తుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.